హలో గైస్, వెల్కమ్ బ్యాక్. నేనే మేబి. ఈ వీడియోలో మనం ఏం చూడాలంటే గెట్ రెడీ ఫర్ ఐపీఎల్ 2022 ట్రేడ్ విండో. ట్రేడ్ విండో అంటే ఏంటని ముందు తెలుసుకోండి. దానికి ముందు మన ఛానల్ని లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసేయండి. ఓకే, ట్రేడ్ విండో అంటే ఏం లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు ఐపీఎల్ మెగా ఆక్షన్ 2022 జరిగింది కదా, దాంట్లో కొన్ని ప్లేయర్స్ అన్సోల్డ్ అయ్యారు. లైక్ ఒక ఫించ్ గండి, ఒక ఆస్ట్రేలియా క్యాప్టెన్ ఫించ్, ఓకే నా అతను అన్సోల్డ్ అయ్యాడు. దాని తర్వాత సురేష్ రైనా గండి, లేకపోతే స్టీవెన్ స్మిత్ గండి, చాలామంది అన్సోల్డ్ అయ్యి ఉంటారు కదా. ఇప్పుడు ఒకవేళ ఒక టీం దగ్గర బ్రో ఇలాంటి ప్లేయర్ని మనం కొనలేదురా, అచ్చా సురేష్ రైనా లాంటి ఒక ఎక్స్పీరియన్స్ ప్లేయర్ని కొనలేదురా, అచ్చా ఫించ్ ఇలాంటి ఒక క్యాప్టెన్ కొనలేదని ఒకవేళ ఇప్పుడు ఒక ఆర్సీబీ, ఒక ఆర్సీబీ ఎస్ఆర్హెచ్ ఒక ముంబై అనుకుందంటే కొనొచ్చు. బట్ దానికి ఒక రూల్ ఉంది. ఏం రూల్ అంటే దట్ మీన్స్ వాళ్ళ దగ్గర అంత పైసా ఉండాలి. ఇప్పుడు సురేష్ రైనా బేస్ ప్రైజ్ 2 crores అంటే ఇప్పుడు ఎస్ఆర్ఎస్ దగ్గర అంత బేస్ ప్రైజ్ ఉండాలి. దట్ మీన్స్ అంత బడ్జెట్ ఉండాలి ఆక్షన్స్ అయిపోయిన తర్వాత. అది కాకుండా వాళ్ళ దగ్గర స్లాట్ ఉండాలి, 25 players కొనాలి కదా. ఈ టీమ్స్ 20 players కొని ఉంటుంది, కొన్ని టీమ్స్ 21, కొన్ని టీమ్స్ 24 అలా కొని ఉంటుంది. వాళ్ళ దగ్గర అంత బడ్జెట్ ఉంటే వాళ్ళు వచ్చి ఏ ప్లేయర్ అయినా కొనుక్కోవచ్చు. దట్ మీన్స్ అన్సోల్డ్ బై ప్లేయర్. ఇప్పుడు మామూలుగా అంటే దీన్ని ట్రాన్స్ఫర్ విండో అంటారు. మనకి ఇప్పుడు ట్రేడ్ విండో, ఓకేనా. ట్రాన్స్ఫర్ విండో అంటే పోయిన ఇయర్ జరిగింది, దట్ మీన్స్ మినీ ఆక్షన్స్ రోజు జరిగేది. ఏంటంటే వేరే టీం దగ్గర నుంచి ఆ ప్లేయర్ వాళ్ళకి వద్దంటే వాళ్ళు వచ్చి వేరే టీం వచ్చి కొనుక్కోవచ్చు. ఇప్పుడు ఒక సిఎస్కే దగ్గర నుంచి దీపక్ చార్నా అంటే ముంబై కావాలంటే ముంబై వచ్చి అడిగి సిఎస్కే దగ్గర నుంచి తీసుకోవచ్చు. బట్ సిఎస్కే ఒప్పుకోవాలి, ఆ ప్లేయర్ ఒప్పుకోవాలి, ఓకేనా. ట్రేడ్ ఇండియాలో ఏమేమి రూల్స్ ఉందంటే నేను చెప్పినట్టు వాళ్ళు బడ్జెట్ అంత డబ్బులు ఉండాలి, దాని తర్వాత వాళ్ళు ఒప్పుకోవాలి. ఇప్పుడు సురేష్ రైనా ఇప్పుడు ఒక టీం పిలుస్తుందంటే ఆ టీము వాళ్ళు ఒప్పుకోవాలి, ఓకేనా. సురేష్ రైనా ఒప్పుకోవాలి. దీనికి డేట్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే 20 ఫిబ్రవరి, ఓకేనా, 20 ఫిబ్రవరి నుంచి మార్చి 1st week దాకా ఉండొచ్చు. 10 days ఉంటుంది ఈ ట్రేడ్ ఇండియో. ఏదైనా ఒక టీం వచ్చి నాకు ఇలాంటి ప్లేయర్ కావాలి, మేము మర్చిపోయాము, ఇలాంటి ప్లేయర్ని మిస్ చేస్తున్నాం అట్లా అనుకుంటే వాళ్ళు స్ట్రాటజీస్ ప్లాన్ చేసి మనకు కొనుక్కోవచ్చు. బట్ మ్యాక్సిమం ఏ టీం కానీ ట్రేడ్ విండో చేయదు, ఎందుకంటే ప్రతి ఒక్క టీం బాగా కాంబినేషన్స్ కానీ బాగా సెట్ అయింది. పిల్లర్స్ బేస్మెంట్ అన్ని బాగా చేసుకుంటున్నారు. ఒకవేళ కావాలంటే ఆ ప్లేయర్స్ వచ్చి కొనుక్కోవచ్చు. ఏమైనా టీమ్స్ దట్ మీన్స్ అంత బడ్జెట్ ఉండి అంత స్లాట్ ఉంటే కొనుక్కోవచ్చు, ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, అంతే వీడియో. వీడియో నచ్చింటే లైక్, కమెంట్, సబ్స్క్రైబ్ చేసేయండి. జస్ట్ ఈ చిన్న అప్డేట్ మీకు ఇచ్చేసారనే వచ్చాను. వీ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో.